సిద్దిపేట మార్కెట్ యార్డ్లో పనిచేసే 500 హమాలీ కూలీలకు సుధానారాయణ మూర్తి సహకారంతో నిత్యావసర సరుకులు కిట్స్ పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, హాస్యనటుడు శివారెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కరోనా అనే కొత్త రోగం ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మనుషులు ఇండ్లల్లో ఉంటే జంతువులు రోడ్లపై ఆడుతున్నాయి. కరోనా రోగానికి మందు లేదు. మందు అంటే కేవలం ఎవరి ఇండ్లల్లో వారు ఉండటమే. సీఎం కేసీఆర్ ప్రజలను ఎక్కడి వారిని అక్కడే ఉండమని సూచిస్తున్నారు. మన దేశం, మన రాష్ట్రం ఇప్పటికే సేఫ్ జోన్లో ఉంది. అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో శవాలు గుట్టల్లా పెరిగిపోతున్నాయి. కరోనాతో చనిపోయిన శవం దగ్గరకు కన్నవారు, కట్టుకున్నవారు పోలేని పరిస్థితి నెలకొంది. మనిషిని మనిషి తాకితేనే ఈ రోగం వస్తుంది. అవసరమైతే తప్ప బయటికి ఎవరూ రావద్దు. కొద్ది రోజులు ఓపిక పడితే ఈ రోగం బాధ మనకు తప్పుతుంది. సింగపూర్ వంటి దేశం ఒక నెల రోజులు లాక్డౌన్ పాటిస్తుందని, అలాంటి పరిస్థితి రావద్దు అంటే మనమంతా ఇంట్లోనే ఉండాలి. ఢిల్లీలోని మార్కజ్ మీటింగ్ పోయి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాం. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి, కానీ బయట తిరిగి రోగాన్ని కొని తెచ్చుకోవద్దు. సిద్దిపేటలో ఒక్కరికి కూడా కరోనా రాలేదు. కరోనాకు కులం, మతం, చిన్న పెద్ద తేడా లేదు. ఇది సెక్యులర్ వైరస్. స్పెయిన్ దేశ రాణి కరోనాతో మృతి చెందింది. ప్రజలంతా సామాజిక దూరం పాటించి అందరూ కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ పేదవాళ్ళందరికీ రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 12 కిలోల ఉచిత బియ్యం ఇచ్చాం. ప్రతి కార్డు మీద కూడా 1500 రూపాయలు బ్యాంకులు అకౌంట్లలో వేస్తాం. సో అటు 1500 ఇస్తున్నాం, కొంత బియ్యం కూడా ఇస్తాం. సరిపోకపోవచ్చు, మనం 10,000 సంపాదించుకుంటే 1500 చాలి, కానీ ఉన్న దాంట్లో ముందైతే బతకాలి కదా. పప్పు కూడా ఏదో ఇంత అన్నమో చల్లనో తిని ముందైతే ప్రజలు బతకాలి కదా. ఇక చాలామంది వలస కార్మికులు కూడా మన దగ్గర, మన సిద్దిపేటకు ఎంతమంది ఉందని నేను అనుకోలేదు. లెక్క తీస్తే 3200 వెళ్ళింది. 3200 మంది బీహారోళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఏడ చూసినా ఏ మేస్త్రి కింద వాళ్ళే, బండలు వేసిన కింద వాళ్ళే, మేస్త్రిలు వాళ్ళే, కరెంట్ వాళ్ళు వాళ్ళే, తలుపులు చేసే కార్పెంటర్లు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చిండ్రు, కోళ్ళ ఫామ్ల వాళ్ళే ఉన్నారు, డైరీ ఫామ్ల వాళ్ళే ఉన్నారు. అంటే ఎంతో మంది ఇక్కడికి వచ్చి బతుకుతా ఉన్నారు. ఇలా వాళ్ళని కూడా కాపాడి, వాళ్ళకు కూడా 500 ఇచ్చినాం, 12 కిలోల బియ్యం ఇచ్చినాం. మరి ఇలా వాళ్ళు లేకపోతే మరి డైరీ ఫామ్లు బంద్ అవుతాయి, పౌల్ట్రీ ఫామ్లు బంద్ అవుతాయి, మన మన పనులు ఆగమేటట్టున్నాయి. ఇలా వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. సార్, మొన్న మా నాయ బ్రాహ్మణులు కూడా నాకు మెసేజ్ పెట్టారు సెల్ ఫోన్లో, జర మాకు కూడా కష్టమవుతుంది సార్, కొద్దిగా సాయం చేస్తే బాగుండని మొన్న మీ సంఘం పెద్ద మనుషులు నాకు మెసేజ్ పెడితే, మన దాతల మిత్రుల సహకారంతో, సుధా నారాయణమూర్తి గారి యొక్క సహకారం తీసుకొని ఇవాళ మీ అందరికి కూడా ఒక 8 రకాల నిత్యావసర వస్తువులు కలిగినటువంటి ఒక ప్యాకెట్ తలా ఒకటి ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. చూద్దాం, బహుశా అనుకున్నట్టు కంట్రోల్ అయితే లాక్డౌన్ అయిపోతుంది. పెరిగితే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇంకో వారమో 2 వారాలు పెరగవలసి వస్తే కూడా భరించుకుందాం, తప్పదు కదా. ప్రాణాలు ముఖ్యం కదా, ప్రాణాల కంటే ముఖ్యమైతే కాదు కదా. బహుశా అయిపోద్దని అనుకుందాం. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా బహుశా రేపెల్లుండి లోపల మీకు అకౌంట్లలో పడుతూ ఉంటాయి. ఇవి కూడా మీకు కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. ఉన్నవాళ్ళు తీసుకోకండి, లేని పేదవాళ్ళు మాత్రం తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని కొద్దిగా మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పిల్లల్ని కూడా కొంచెం బయటకు పోనీయద్దు. ఇంకోటి, మాస్కులు మాస్కులు అని మాస్కులు అంటే పడాల్సిన అవసరం కూడా లేదు. దస్తీని మంచిగా ఉతికి ఎండలు ఆరేసి ఉంటే డెటాల్లో ముంచుండి, కొద్దిగా డెటాల్ నీళ్ళలో ముంచుండి, లేకపోతే మంచిగా ఉతికి ఆరేసిన దస్తీ కట్టుకున్నా చాలు బయటకు వెళ్ళినప్పుడు. వీలైనంత వరకు మన ఇల్లును, ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచి మనం, మీరందరూ కూడా సహకరించి తడి చెత్త పొడి చెత్త మంచిగా వేరు చేసి ఇస్తున్నారు. మున్సిపల్ బండి వస్తే దేని దానికి బండికి ఇస్తున్నారు. క్లోరైడ్ కూడా అన్ని రోడ్ల మీద, ఇండ్ల మీద ఫైర్ ఇంజన్లతోని, ట్రాక్టర్లతోని రకరకాల మిషన్లు పెట్టి కూడా స్ప్రే కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో చేస్తున్నాం. ఎక్కడ కూడా మనకు రావద్దు, మన ప్రజలకు ఇబ్బంది కావద్దు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. వచ్చినా భయపడేది ఏం లేదు. దావఖానలో కూడా అన్ని మందులు, గిందులు, వైద్యం కూడా సా తయారు పెట్టినాం. కానీ ఎక్కువ మందికి వస్తే మంచాలు చాలి, ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే ఇటలీ లెక్క అయిపోతాం మనం కూడా. మరి ఇటలీలో ఏమైందో మనకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది, రావాలన్నటువంటిది రాకూడదు. కనుక మీ అందరి సహకారం కూడా ఇట్లే ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఒకరొకరుగా వచ్చి ఇట్లా తీసుకొని వెళ్తే తీసుకున్న వాళ్ళు అట్లా మళ్ళీ బయటకు వెళ్ళిపోండి. ఒకరికొకరు తాకద్దు, ఆగవలసిన అవసరం లేదు. తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు పోతే 10 నిమిషాల వల్ల, మీ అందరి క్రమశిక్షణ వల్ల సిద్దిపేటలో ఒక్క కేసు లేదు. ఇది ఈత ఇట్లనే పోవాలన్నా వద్దా? పోవాలంటే ఈత లాక్డౌన్ అయిపోయేదాకా జర దయచేసి కష్టమో నిష్ఠూరమో ఎంత కష్టమైనా సరే
ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి. మన ఇళ్లకు మనం పరిమితం కండి. మనం ఏంటంటే ఒక్కసారి కరోనా వైరస్ నుంచి బయటపడితే డోకా లేదు. ఇప్పుడు మనం ప్రపంచంలో రెండు దేశాలు చాలా పెద్దవి. అమెరికా అనేది పెద్దన్నలాగా, ప్రపంచానికి పెద్దన్నలాగా ఉంటుంది. అది మా అంత బలవంతులే లేరు, మా అంత శక్తివంతులు లేరు. అసలు మాకున్నంత డబ్బు కానీ, అంత విలువ కలిగిన ఆస్తులు కానీ, వైద్యం కానీ మాతో పోటీ పడే వాళ్ళే లేరు అనేటువంటి అమెరికా ఇవాళ ఎట్లా గజగజలాడిపోతుందో మీరు చూస్తూ ఉన్నారు. వైద్యంలో పేరు పొందినటువంటి దేశం, చాలా మంచి పేరు ఉంటుంది ఇటలీ దేశంలో. వైద్యం చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఆ ఇటలీలో ఏమవుతుంది, మంచాలు జాలక, వెంటిలేటర్లు జాలక ముసలిలో నిడిచిపెట్టింది. ఇప్పుడు 10 మంది వచ్చారు అనుకో, 5 మంచాలే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి 5? ఎవరికి తక్కువ వయసు? అంటే వైద్యంలో పేరొందినటువంటి ఇటలీ కానీ, ప్రపంచానికే పెద్దన్నలాగుండే అమెరికా ఇవాళ ఆ రెండు దేశాలు ఇచ్చినటువంటి సూచనలను, ఆ ప్రభుత్వాలు, అక్కడ ప్రధానమంత్రులు, అక్కడ రాష్ట్రపతులు చెప్పినటువంటి విషయాలను అక్కడ ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. కానీ మన ప్రజలు మాత్రం మంచివాళ్ళు. మన ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మనం అమలు చేసుకున్నాం కనుక, జాగ్రత్త పడ్డం కనుక ఇవాళ మనం కొంత మెరుగ్గా ఉన్నాం. ఇటలీ దేశం జనాభా ఎంత? 6 కోట్లు. మన జనాభా ఎంత? 130 కోట్లు. 6 కోట్లున్నోడే ఆగమైపోతే, ఒకవేళ అట్లాంటి వ్యాధి 130 కోట్లు ఉండేటువంటి మన దేశంలో కానీ ముదిరితే ఏమవుతాం మన పరిస్థితి? 6 కోట్ల జనాభా ఉన్నోడే, గా వైద్యంలో ఫస్ట్ ఉన్నోడే వానికే మంచాలు దొరుకుతలు, వెంటిలేటర్లు దొరుకుతలు. మరి 130 కోట్లున్న జనాభాలో మనమేమవుతామో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితి మనకు రావద్దు. అంటే మనం 4 రోజులు కష్టమున్నా సరే కానీ దీని నుంచి బయటపడితే తర్వాత ఎంత కష్టమన్నా చేద్దాం. అందరం కలిసి మళ్ళీ ఎట్లా కాపాడుకోవాలో మనం కాపాడుకుందాం. మనకు వాస్తవానికి ప్రభుత్వానికి కూడా లాసే. ప్రభుత్వానికి కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది, పేదల కోసం పనిచేసేది, ఆదాయం రావట్లేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, ఆదాయం రాకపోయినా పర్వాలేదు, అప్పు చేసైనా ప్రజల్ని కాపాడుకుంటాం, కానీ ముందు ప్రజలు బతుకుండాలి కదా. ప్రజలు ఉంటే కదా మనం చేసేది సంక్షేమం. ప్రజలే లేకపోతే ఎవరి కోసం ప్రభుత్వం? ప్రజలే చనిపోయిన తర్వాత సంక్షేమం ఎక్కడి? అందుకే ఆ ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం అని చెప్పి ఇవాళ కరోనా మీద మన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పనిచేస్తూ వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇంకేదో చేయాలని కాదు, మనంతలా మనం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మరి దాన్ని మన దరిదాపులో కూడా రాకుండా చేసుకోవడానికి, అది మన దగ్గరనే ఉన్నది మందు, ఆ వెపన్ కూడా మన దగ్గరనే ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మరి ఇతరులతోటి మనం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మరి ముఖ్యంగా మరి నాయ బ్రాహ్మణ వృత్తి మాత్రము రోజుకు చాలా మందితోటి మరి షాపు వచ్చిన ప్రతి మనిషితోటి కూడా మరి వాళ్ళతోటి సంబంధాలు ఉంటాయి కాబట్టి మరి వారిని టచ్ చేయడం కానీ, షేవింగ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు మరి ఎవరో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, రుగ్మత ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తెలియదు మనకు. మరి తెలిసిన తర్వాత మరి మనం బాధపడే కంటే ముందుగానే జాగ్రత్త పడి ఈరోజు ప్రభుత్వం పిలుపు మేరకు, గౌరవ మంత్రి గారి పిలుపు మేరకు మరి సిద్దిపేట పూర్తిగా అన్ని షాపులు కూడా బంద్ చేసి ఈరోజు మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఉన్నందుకు మీరు అందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఏది ఏమైనప్పటికీ మన గౌరవ మంత్రి గారు హరీష్ అన్న గారు సిద్దిపేటలో మరి ఎవరు కూడా ఆకలితోటి ఉండకూడదు, మరి అందరూ మరి ఏ రోజు కూలి ఆ రోజు చేసుకొని మరి బ్రతికే వాళ్లకు నేనున్నాను, అండగా నేను ఉంటాను. మరి అనునిత్యం మీ గురించి ఆలోచించే వ్యక్తి మరి హరీష్ అన్న. కాబట్టి ఈరోజు మరి ఇన్ని రోజులు మీరు వృత్తిని వదిలిపెట్టి ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మీకు ఎంతో ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా గొప్ప ఉడత భక్తిగా సహాయం చేస్తా అని చెప్పి మరి ఈరోజు మీ అందరికి కూడా చిన్నపాటి మరి రైస్ కానీ ఆర్థిక సహాయం చేసుకోవడానికి మరి మీకు అండగా ఉన్న హరీష్ అన్న గారు ఈరోజు సిద్దిపేటలో ఇప్పటికీ చాలా మరి వేరే రాష్ట్రంలో నుంచి వచ్చిన వలస కూలీలకు కానీ మరి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నోళ్ళకి కానీ లేనోళ్ళకి కానీ ఎవరు కూడా ఇబ్బందుల పాలు కావద్దు. మరి ఈ మహమ్మారి నుంచి మరి తరిమికొట్టే వరకు కూడా మనం అందరం కూడా మరి గౌరవ మంత్రి గారు మరి మీ అందరితోటి కలవడం జరిగింది.
మరి దీనికి అందరూ కూడా సహకరించి మీరు చాలా డిస్టెన్స్ డిసిప్లిన్గా మరి చాలా మెయింటైన్ చేసినందుకు చాలా సంతోషం. ఏది ఏమైనా ఇలా సిద్దిపేటలో మనం అన్ని ఏది వచ్చినా ఎదుర్కోవడానికి మరి ముందున్నాం, ముందు వరుసలో ఉన్నాం. మరి ఇంత అంతటా కూడా రాష్ట్రం అంతటా కూడా ఉన్నా కానీ మన సిద్దిపేట మీద ప్రేమ కొద్దీ మరి అనునిత్యం కూడా ప్రతిరోజు మరి కరోనా ఉండి ఏ ఒక్క రోజు కూడా ఆయన హైదరాబాద్లో ఉండకుండా కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి